1891 ఏప్రిల్ 14వ తేదీన మధ్యప్రదేశ్ సెంట్రల్ ప్రావిన్స్ ఉండే అప్పుడు మధ్యప్రదేశ్లో అంబావాడే జిల్లాలో అంబావాడే పట్టణంలో మహర్ అనే కులంలో డాక్టర్ భీమ్రావు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జన్మించారు. అనగారిన వర్గ కులంలో జన్మించినందుకు ఆయనకు చదువుకునేటప్పుడు ఆయనను కుర్చీల పైన కూర్చునేటట్టు చేసుకునేటట్టు లేదు, కుర్చీ బెంచ్ల పైన కూర్చుంటాడు లేరు. అప్పుడు ఆయన జూటుది ఒక బ్యాగ్ తెచ్చుకొని దానిపైన కూర్చుంటుండే. సో ఎక్కడ పోయినా అణచివేత దూరం ఉండే, అవన్నీ ఆయనకు చిన్నప్పటి నుంచి మనసులో ఉండి ఆయన చదువుతోటే ఏదైనా సాధించవచ్చు, చదువు ఉంటేనే ఏదైనా చేయొచ్చు అని ఆయన బిఏ ఎంఏ ఎంఎస్సి పిహెచ్డి ఎల్ఎల్డి డీలిటరేచర్ ఇలాంటి పెద్ద పెద్ద చదువులు చదువుకున్నాడు. లండన్లో కొలంబియాలో ఇలాంటివన్నీ చదువుకొని అనగారిన వర్గాల గురించి చేసిండు. ఆయన ఒక గొప్ప పొలిటీషియను, ఆయన రచయిత, ఆర్థిక సంస్కర్త, తొలి దళిత రాజ్యాంగ నిర్మాత. ఏడుగురు ఉండే కమిటీల దాంట్లో ఒకరేమో చనిపోయినరు, మన రాజ్యాంగం రాయనికి ఏడుగురు కమిటీలు ఉంటే ఒకరేమో చనిపోయినరు, ఒకరేమో అమెరికాలో ఉండిపోయినరు, ఒకరేమో దేశ రాజకీయాలలో నిమగ్నమై ఉండే, ఇంకా ఇద్దరేమో ఢిల్లీకి చాలా దూరంగా ఉండే. సో మిగిలిన అంబేద్కరే దీనిపైన చాలా పట్టు సాధించి మనకు ఈరోజు ఈ కాన్స్టిట్యూషన్ అనేది రాసిండు. ఇది ఉండడం వల్ల మనం ఇంత స్థాయి కన్నా రాగలిగినాం, కొంత స్థాయి కన్నా దళితులు అనే వాళ్ళు రాగలిగినారు. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే దేశంలో సమానత్వం కావాలి. ఇప్పటికీ మనకు సమానత్వం లేదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సమానత్వం అనేది కావాలి. మనకు ఆర్థిక స్వాతంత్రం కావాలి, మనకు పాలనల భాగం కావాలి. అన్నిటికంటే ముఖ్యమైనది పాలనలో భాగం. అప్పుడే అంబేద్కర్ చెప్పారు, ద పొలిటికల్ పవర్ ఇస్ ద కీ టు ఓపెన్ ఎనీ లాక్ ఇన్ ద పార్లమెంట్. మనం పాలకులుగా అణచివేయబడ్డం, మనమే పాలకులు కావాలని ఆయన కోరుకున్నారు. సో ఇంతే కాకుండా ప్రపంచంలో 10 మంది మేధావుల్లో చూసుకుంటే అంబేద్కర్ అంటే ఒక గొప్ప మేధావి. ఈరోజు అంబేద్కర్ జయంతి యునైటెడ్ నేషన్స్లో కూడా చేస్తున్నారు, అంబేద్కర్ది 125 ఎత్తుల విగ్రహాన్ని పెడుతున్నారు. కానీ ఓట్ల గురించి దీన్ని ఉపయోగిస్తున్నారు, పాలాభిషేకాలు పూజలు చేస్తున్నారు. ఇది కేవలం ఓట్ల గురించి కాకుండా దళితులు బాగుపడాలంటే 100% అక్షరాస్యత కావాలి. ఎక్కడెక్కడ దళితులు ఉండో గుర్తించి వాళ్ళకు రాజ్యాధికారం ఇవ్వాలి, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళకు చదువు ఇవ్వాలి, ఇలాంటివి కావాలని కోరుతాం. సమానత్వం అనేది కావాలి. అంబేద్కర్ 3 మాటలు చెప్తుండే మనకు, ఎడ్యుకేట్ యునైట్ యాజిటేట్ అని చెప్తుండే. సో మనమంతా ఇప్పుడు యాజిటేట్ చేసి మనకంటూ ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకొని రానున్న కాలంలో బహుజన రాజ్యం కావాలని కోరుకుంటున్నాం.